హలో ఈ వీడియోలో మనం డోర్ ఎలా బిగిస్తామో పూర్తిగా చూసి నేర్చుకుందాం. కొత్తగా పని నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ విధంగా పని చేసుకోవాలి. కింద ఏమైనా హైట్ పెట్టి ద్వారబంధం హెడల్ప్ చూసి మార్క్ చేసున్నాను. ఈ విధంగా డోర్ కట్ చేయాలి. మనం డోర్కి కట్ చేసిన గ్యాప్ సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ద్వారబంధం లోపలికి హైట్ ఎంత ఉందో రెండు పక్కలు చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పాతిగా తగ్గించి మార్క్ చేసుకోండి. ఏమైనా లైన్ బద్ద ఉంటే ఈ విధంగా పెట్టి మార్క్ చేసుకోండి. కటింగ్ స్ట్రైట్గా వస్తుంది. బొందులు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బొందులు బిగించే కప్పు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కప్పు ఎలా తీస్తారో చూడండి. తీస్తున్నాను. జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే పేర్లు లేస్తాయి. ఈ విధంగా నీట్గా తీయాలి. ఇవి 5 ఇంచ్ బొందులు, ఎస్ఎస్ అంటారు బొందులు. వాటికి కావాల్సిన స్క్రూలు 3 బొందులు, 1.5 స్క్రూలు.
బొందులు ఈ విధంగా పెట్టి ఫిట్ చేసుకోవాలి. ఇవి 1.5 స్టార్ స్క్రూలు. డోర్కి బొందులు ఫిట్టింగ్ అయిపోయింది, అన్నీ బిగించేసాను. డోర్ మార్కింగ్ అయ్యాక ఈ విధంగా ఒక బొంత తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి 3 బొందులు ఇదే విధంగా. వీటికి కప్పులు తీసుకోవాలి. ఈ విధంగా తీయాలి. కప్పులు తీసేసాను. ఈ విధంగా నీట్గా తీయాలి. 3 కప్పులు తీస్తున్నాను. డోర్ బొందులు మనం తీసిన కప్పుల్లో సెట్ అయ్యేటట్టు పెట్టుకొని ఇప్పుడు ఫిట్టింగ్ చేసేయాలి. ఈ విధంగా ఫిట్టింగ్ చేసేసాను. డోర్ అడ్డగేడి ఇది కూడా ఎస్ఎస్ఏ. ఈ గడి బిగిస్తాను చూడండి. బిగించే ముందు డోర్కి సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మూలమట్టంతో మార్క్ చేసుకోవాలి, లేదంటే క్రాసులు వస్తాయి. 1 ఇంచ్ పైకే మార్క్ చేయాలి, లేదంటే మరీ డౌన్ అయిపోద్ది. ఒక 2 ఇంచ్ వదిలి హల్లు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్ చేసుకోవాలి. బోల్టులకి వాషర్లు ఇచ్చుంటారు, వెనక పక్క వేయాలి వాషర్లు. ముందు ఈ విధంగా ఒకటి బిగించుకోవాలి. కటింగ్ వేర్తో టైట్ చేస్తూ ఉన్నాను. ఫుల్ టైట్ చేసేయండి. హల్లు తీసుకున్నాను. 1.5 ఇంచ్ వెనక్కు ఉండేటట్టు చూసుకొని అది కూడా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ అయ్యాక అది కూడా సేమ్ హోల్స్ వేసుకొని ఫిట్టింగ్ చేసేయాలి.
గడి ముందుగా పెట్టుకోవాలి, మళ్ళీ సెట్ కాదు. గడి పెట్టాక ఫిట్టింగ్ చేసుకోండి. లైట్గా క్రాస్లు వస్తాయి, ఈ విధంగా తట్టండి. తట్టేటప్పుడు జాగ్రత్తగా తట్టాలి, లేదంటే గీతలు పడతాయి. కింద కూడా ఒక హల్లు వస్తుంది తాళాలు వేసుకోవడానికి, అది కూడా కరెక్ట్గా సరిపోయేటట్టుగా మార్క్ చేసుకోవాలి. గడి ఫిట్టింగ్ అయిపోయింది. ఈ విధంగా బయట నుంచి పెన్నాతో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. డ్రిల్లింగ్ హోల్ వేసుకోవాలి. గడి ఫిట్టింగ్ పూర్తిగా అయిపోయింది. ఇవి లోపల వేసే గడిలు, 6 ఇంచ్ సైజు, కవర్ బోల్ట్లు అంటారు, 3/4 ఇంచ్ స్క్రూలు. కింద నుంచి 2 అడుగులు వదిలి అడ్డంగా ఫిట్టింగ్ చేయాలి ఇది విధంగా. పై గడి 2 ఇంచ్ పక్కకు వదిలి ఫిట్ చేసుకోవాలి. డోర్ హ్యాండిల్ గడి బిగించాం కదా, దానిపైకి బిగించుకోవాలి 1/3 ఇంచ్ పక్కకు వదిలి. ఇది డోర్ స్టాపరు. ఒక 3 ఇంచ్ వదిలి టైట్గా పట్టేటట్టుగా ఫిట్ చేసుకోవాలి. డోర్ ఫిట్టింగు పూర్తిగా అయిపోయింది.